శనగల్ తో కర్రీ ప్రిపేర్ చేసుకోవడం ఇప్పుడు మీకు ఎలాగో చూపిస్తాను ముందుగా శనగల్ ని ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా చిన్నగా ముక్కలు కోసుకొని ఉంచుకోవాలి టమాటా ఎల్లుల్లి అల్లం ఇలా మిక్సీ పట్టుకోవాలి కట్ చేసుకొని ఈ టమాటాని ఇలా మిక్సీ పట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా బాండిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించి వేడెక్కినాక ఇలా ఆయిల్ వేసుకోవాలి 3 స్పూన్స్ ఆయిల్ ఆయిల్ బాగా వేడెక్కినాక తిరుగుమోత గింజలు ఇందులో వేసుకోవాలి ఇలా ఈ చిటపట మనాక ఆనియన్స్ వేసుకోవాలి ब्राउन कलर वेदा फ्राई चुस्काली बाग इन कुछ साल्टे तुंदर फ्राई अतई इला आन ब्रई अक मैं मुझे मिक्सी पटको उ टमाटा गजपनी इंट वेवाली बागा पच्ची वासन पोयेदाका फ्राई चेसुकोवाली इला टमाटा आनियन बागा फ्राई अयिनाका मन ई शनगल्ली उडकबेट्टुकोनि पक्कु उंचुकुन्न शनगल्ली इंदुलो वेसेसुकोवाली वेसेसुकोनि कोंचेम सेपु ओक 2 मिनट्स इला फ्राई चेसुकोवाली वीटिनि कूडा इप्पुडु फ्राई अवुतुंदि ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకోండి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు కారం తగినంత ముందుగా పచ్చిమిర్చి చేసాం కాబట్టి కారం తక్కువగానే వేసుకోవాలి కొద్దిగా పసుపు salt సరిపడేంత ముందుగా మనం కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఆనియన్స్ ఫ్రై అవడానికి చూసుకొని వేసుకోవాలి సాల్ట్ మొత్తం కలిపేలా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మంటిప్పుడు పెంచుకోవాలి పెంచుకున్నాక గ్లాసుడ్ వాటర్ వేసుకోవాలి ఇందులో ఎందుకంటే మనం ముందుగా శనగలు ఉడకబెట్టుకున్నాం కాబట్టి గ్లాస్ లేదా గ్లాస్ అండ్ గ్లాస్ హాఫ్ వేసుకుంటే చాలు కొద్దిగా మన శనగలు కర్రీ రెడీ అయిపోయింది మీరు కావాలనుకుంటే కొంచెం గ్రేవీతో కూడా దించుకోవచ్చు లేదా వాటికి పట్టేసినట్టు కావాలి అనుకుంటే ఇంకా ఫ్రై చేసుకొని కూడా చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా నిమ్మకాయ పిండితే ఇంకా టేస్ట్ వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్